ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టులన్నీ కూడా, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రెచ్చగొట్టే మాట చూశారుగా. అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, లేదు ఇరిగేషన్ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు, ఆంబూతురు అంబాబు అంటాడు, సైకో అంటాడు, ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా బాధపడతారు కదా సహజంగా. పైగా ఏమంటాడు, నేరసింహాన్ని ఎవడైనా నేరసింహాన్ని అని చెప్పుకునేవాడు ఎప్పుడు చూశారా మీరు? నా చిన్నప్పటి నుంచి పక్కోళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి సింహమనో రాజశేఖర రెడ్డి గారి సింహమనో పక్కోళ్ళు చెబుతారు. తనంతట తానే నేరసింహాన్ని అని చెప్పుకుంటున్నాడంటే ఆయన నక్కారని అందరికీ తెలుసు. దాన్ని కొద్దిగా దాటవేయాలని సింహ స్వరూపం చూపించి రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తాం. ఆయన పొంగనూరులో ఏం జరిగిందంటే, ఆయన ఈ ప్రాజెక్టుల మీద యుద్ధ పేరు మీద వెళుతూ ఉంటే పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక నిరసన ప్రదర్శన పెట్టారు. ఏమని, అయ్యా నువ్వు ఇన్ని రిజర్వాయర్లు మేము చేస్తుంటే రాయలసీమ డ్రాట్ మిటికేషన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఎన్జిటీకి వెళ్లి స్టేల్ తీసుకొచ్చి దీన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ రాయలసీమకు మేలు చేస్తానంటున్నావు, మేము నేను నిరసన తెలియజేస్తామని పొంగనూరు పట్టణంలో నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువైపుగా వస్తూ ఉన్నారు. అప్పుడు పోలీసు వారు ఏం చేశారు, అయ్యా ఉదయం మీరు నిరసన తీసుకోండి తెలుసుకోండి, సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బైపాస్ గుండా వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇది ఒప్పుకున్నారు ఎవరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రోగ్రాంలో ఏం చెప్పారంటే పొంగనూరు వచ్చి పొంగనూరు రోడ్ షో లేదు, పూతలు పట్టి వెళ్ళిపోతాడు, బైపాస్ నుంచి వెళ్ళిపోతాడు. ఇది పోలీసు వారు వారికి చెప్పింది, ఆయన అంగీకరించింది. ఉదయం సక్రమంగానే నిరసన ప్రదర్శన చేశారు. 1:30 అయిపోయింది ఈ సంఘటన. 4 గంటలకి బైపాస్ రోడ్డున వెళ్ళవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను బైపాస్ రోడ్డు అంటే పొంగనూరు వెళ్లాల్సిందే, వాళ్ళు నిరసన ప్రదర్శన చెప్పారు అక్కడికి వెళ్ళి నేను కూడా అవ్వాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ఆయన చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేశారు. అయ్యా మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, పొంగనూరు రాకండి, పొంగనూరు వస్తే గొడవలు అవుతాయి అని బ్యారికేడ్స్ కట్టి అక్కడ ఆపారు. ఆపి ఏం చేశారండి మీరు, పోలీసు మధ్య తిరగబడారు. ఎక్కడన్నా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా అక్కడ లేడని మనం చేస్తున్నా. ఘర్షణ బిట్వీన్ పోలీస్ అండ్ చంద్రబాబు నాయుడు గారి వర్గం. రాళ్ళు గురిపారు పోలీసుల మీద, గాజు ముక్కలు వేశారు, బీర్ బాటిల్స్ వేశారు. ప్రిపేర్డ్గా నేను ఏదో చూసే పేపర్లో డబుల్ బ్యానర్ గన్ను కూడా ఉందంట. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పొంగనూరు వాడు కాదు, చిత్తూరు వాడు కాదు, అనంతపురం నుంచి వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అందరినీ పోగేసుకొచ్చి, రౌడీ గ్యాంగ్ అంతా పోగేసుకొచ్చి, నేను పొంగనూరులో వెళ్తాను, పొంగనూరులో పెద్దరేడిని తెడతాను, పెద్దరేడి అంటే నాకు గిట్టదు, పెద్దరేడి సంగతి తేల్చాలి, పెద్దరేడి నాకు కుప్పం వస్తున్నాడు, పెద్దరెడ్డి నానా బూతులు తిట్టాలి, రెచ్చగొట్టాలి, పెద్దరెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాలని తగాదాకు ఆచపోయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వు ఎందుకు నీ ప్రోగ్రాం లేనప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు కదా 14 సంవత్సరాల పాటు, పోలీస్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్. పోలీస్ ముందు ఒప్పుకున్నావు నేను బైపాస్ నుంచి వెళ్ళిపోతానని ఒప్పుకున్నావు, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏ నేను బైపాస్ నుంచి వెళ్ళను, వాళ్ళ సంగతి తేలుస్తాను, కొట్టండి వాళ్ళని, తిట్టండి వాళ్ళని అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రెచ్చిపోయే ఉపన్యాసాలు చేసి అక్కడ 100 మంది 2000 మంది 2000 మంది ఉంటే వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించాం. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది పోలీసులు గాయపడ్డారు, కలకెళ్ళి పైలియే పోలీసులు భాషవాయు ప్రయోగం చేశారే, లాఠీచార్జ్ చేశారే, భాషవాయు ప్రయోగం చేశారే, కొద్ది కొద్ది కాల్పులు చేశారే ఆకాశంలో, దీనికి ఎవరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్ ఏమన్నా వచ్చింది అక్కడికి రాలేదే? లేదు. ఎవరైనా దయచేసి అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 1:30కే తమ నిరసన ప్రదర్శనని పొంగనూరులో పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు రావాల్సినటువంటి ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బైపాస్తో వెళ్ళిపోవలసినటువంటి ఆయన వచ్చి ముక్కు గోకి ఏదో ఒక విధంగా తగాదాన్ని సృష్టించాలి, పోలీసులకి వాళ్ళకి మధ్యన ఘర్షణ సృష్టించాలి, పోలీసుల్ని తిట్టాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో
హింసను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయాన చేసినటువంటి హింస ఇది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోమని మనం ఏదో పోలీసులు మా చేతిలో ఉన్నారు, మేమేదో వాళ్ళని రెచ్చగొట్టామని కాదు. ఇవాళ ఎంతమంది పోలీసులు దెబ్బలు తగిలే వ్యాన్ తగలేశారే, ధర్మం మీద ఐదంటుతా ఉన్నా. లాంటాడు కాపాడవలసినటువంటి పోలీసుల మీద ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ చేసి తగుదిన అమ్మాని వాళ్ళు నీతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిరసనగానే ఇవాళ చిత్తూరు బంద్, చిత్తూరు జిల్లా బంద్ పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా బంద్ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నిరసన నేను ఒకటే మనవి చేస్తున్నా. మధ్యలో మళ్ళీ ఈయన వచ్చాడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఏమంటాడు ఆయన దాడి ఆయన ఖండిస్తాడు. మంచిదే నాయన ఖండించు, మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు అపోజిషన్ ఖండించు. నువ్వు ఎవరు